శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణుల పాద పద్మములకు నమస్కరిస్తు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆపరా సచ్చిత్ సుఖవారి రాసేర్యస్యోర్మి మాత్రం భవనౌ సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతా విహీనం హృది చింతయామి విశ్వమే తరంగములు గాగల సచ్చిదానంద సగర స్వరూపుడు హృదయ గుహలో నెలకొన్నవాడు గంభీరుడు చింత లేనివాడు అయిన శ్రీరమణుని డందమున భావింతును గురుభ్యో నమ ఉపదేశసారము పదకొండవ శ్లోకము వాయురోధనా మన రోధసాధనం మన రోధ సాధనం పక్షిని బంధించుటకు వల ఏ రకముగా సాధన మగుచున్నదో అలాగే ప్రాణాయామము ద్వారా అనగా ప్రాణవాయువును బంధించుట వలన మనస్సు చెంచలతను వీడి శాంతపడుతుంది ఈ శ్లోకములో మహర్షి మనస్సును ఎగిరిపోతూ ఉండే పక్షితో పోల్చారు పక్షిని పట్టేవాడు నేర్పుగా వల వేసి దానిని పట్టుకుంటాడు వలలోని పక్షి ముందు గెల గెలలాడుతూ పారిపోయే ప్రయత్నం చేస్తుంది పారిపోవడం తనకు సాధ్యము కాదని తెలుసుకొని విశ్రాంతిగా ఉండిపోతుంది మనస్సు కూడా అటువంటి పక్షి వంటిది చిన్న పిల్లలు తెలియక బాల్యములో గిరగిరా తిరుగుతూ ఉన్నప్పుడు తల్లి వెంటనే పట్టుకొని ఆపుతుంది తల్లి ఆపకపోతే శిశువు తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోవచ్చు మనస్సు కూడా అట్టిదే అదే వేగముతో సంసారములో పరిభ్రమిస్తున్నప్పుడు మనము పట్టుకొని ఆపకపోతే రోగాల పాలు అవుతాము అతి వేగముతో తిరుగాడటము మనస్సుకు ఒక విధమైన రుగ్మత మనము సకల పరిస్థితులలో మనస్సును ప్రశాంతంగా కంగారు పడకుండా ఉంచుకోవాలి పని చేయవలసి వచ్చినప్పుడు శ్రద్ధగా నేర్పుగా సమయము వృధా కాకుండా చేయాలి కానీ కంగారు పనికిరాదు మనము భోగ ప్రధానమైన జీవితాన్ని గడిపినట్లయితే మనస్సు అతిశయించిన విక్షేపానికి గురవుతుంది అటువంటి మనస్సులో ప్రశాంతి లభించడము కష్టమే సాంసారిక భోగాలు వాటిలో ప్రవేశించేటప్పుడు చాలా ఆకర్షణీయముగా మధురముగా ఉంటాయి కానీ వాటిలో చిక్కిన తరువాత బయటపడటం చాలా కష్టము భోగలాలసత మనిషిని పతనం అంచులలోకి నెట్టివేస్తుంది భోగాలు మనిషిని శారీరకంగా మానసికంగా కృంగదీస్తాయి కాబట్టి మనం వైరాగ్యాన్ని అభ్యసిస్తే మనస్సును నియంత్రించడం చాలా భాగము వరకు తేలికవుతుంది ఒకసారి మనస్సు యొక్క అతి వేగము నియంత్రణలోకి వస్తే అట్టి శాంతమైన మనస్సు విలీనమై మనము ఆత్మనిష్ఠులము కావడానికి అవకాశం వస్తుంది తరంగాలు విలీనమైతే మిగిలేది నీరే మనస్సు యొక్క వేగము తగ్గితే అనుభవానికి వచ్చేది శుద్ధ చైతన్యమే తరంగాలలో ఉన్నది కూడా నీరే కాని తరంగాల యొక్క రూపము నీరు అనే తత్వాన్ని కప్పివేసిందా అని మనకి అనిపిస్తుంది కెరటాల లెక్కలో పడ్డవానికి నీటి వైశాల్యం కానీ గాంభీర్యం కానీ అనుభవానికి రావు మనస్సు చేసే గడబిడలు వాడికి ఆత్మస్వరూపము యొక్క సర్వవ్యాపిక సర్వాధిష్టాన తత్వాన్ని కనుగొనడము సాధ్యము కాదు ఈ శ్లోకములో భగవాన్ రమణులు మనకి ఎగిరే పక్షితో మనస్సును పోలుస్తూ చెప్పిన ఒక అద్భుతమైన సందేశము